పేరు చాణక్య. చాణక్య గారు ఎక్కడ మీది? చొప్పదండి. చొప్పదండి అంటే కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ. అవును. ఇప్పుడు కరీంనగర్ లో అంటే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, కరీంనగర్ నుంచి ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? కరీంనగర్ నుంచి ఈసారి ఇప్పుడు మాత్రం అంటే ఇంతకుముందు మనకు ఎమ్మెల్యే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్ని కూడా జరిగిపోయినాయి. సో ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అయిపోయినారు అందరికి తెలుసు. అంటే ఇది నా ఒపీనియన్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్, నాకు నేను రీసెర్చ్ చేసాను దాని గురించి అని అన్ని తెలుసుకున్నాను కాబట్టి. సో జనాలు అనేది చేంజ్ కావాలని అనుకున్నారు. సో జనాలను మనం అప్రిషియేట్ చేయాలి ఫస్ట్. జనాలు అందరూ చేంజ్ కావాలనుకున్నారు. సో మేడ్ ద చేంజ్ అండ్ ది చేంజ్ ద గవర్నమెంట్. సో మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే రియలైజ్డ్ వెరీ క్విక్లీ, చాలా తొందరగా వాళ్ళు రియలైజ్ అయిపోయినారు అనమాట. అంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాట్ ఎవర్ డిసిజన్ దే ఆర్ టేకింగ్ రైట్ నౌ. సో మేబీ ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ వేలో వెళ్ళిపోతున్నాయి. అంటే ఇది డెవలప్మెంట్ కాదు, మేబీ ఈ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ కొంతమందికి కాదు, చాలా మంది కూడా అపోజిషన్ అనేది అంటే అపోజిట్ రియాక్షన్స్ అనేది జనాల నుంచి ఆల్రెడీ చూస్తానే ఉన్నాం. అంటే ఇంత షార్ట్ టైం లో డిసిషన్ తీసుకోవడం చాలా, ఇంత షార్ట్ టైం లో డిసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, బట్ వాళ్ళు చేసిన పనులను బట్టి రియాక్షన్స్ అనేవి చాలా తొందరగా ఉంటాయి కదా. ఇది ఇట్స్ నాట్ అబౌట్ ద ఫ్యామిలీ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ద థింగ్ దట్ పర్సనల్ ఏదంటే అది ఇట్స్ అబౌట్ గవర్నమెంట్ అండ్ వాట్ ఎవర్ ద డెసిషన్స్ దే ఆర్ టేకింగ్ ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ద పీపుల్ వెరీ ఫ్రీక్వెంట్ వెరీ ఫాస్ట్లీ. సో అంత ఫాస్ట్ గా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సో ఫ్రీ బస్ అనేవి కావచ్చు ఇవన్నీ కావచ్చు మేబీ చాలా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మినిమం ట్రావెల్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చెప్తున్నారు అని అంటే ఇది కరెక్ట్ కాదు అట్లా. సో ఐ థింక్ ఈసారి ఎంపీ ఎలక్షన్స్ అయితే కరీంనగర్ లో ఖచ్చితంగా బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు, రియలైజ్ అయిన ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నాను. సో నేను కూడా బీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాను. ఓకే, మీరంతా చెప్పారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ కరీంనగర్ కి మోయిన్పల్లి వినోద్ కుమార్ గారు మాక్సిమం ఫైనల్ అయిపోయినట్టే. ఓకే, సో ఆయన బలాబలాలు ఏమనుకుంటున్నారు మీరు? సో అందరికి తెలిసిన విషయమే, ఆయన ఓల్డ్ క్యాండిడేట్. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. సో ఆయనకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ మీద ఇంతకు ముందు చేశారు కాబట్టి, ఇవన్నీ చూశారు కాబట్టి సో ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన బెటర్ చేయగలుగుతారు, ఇంకా బెటర్ చేయగలుగుతారు. ప్రీవియస్ గా ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ కరీంనగర్ లో చాలా హైలైట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకు ముందు మేము కరీంనగర్ చూసింది వేరు, ఇప్పుడు చూసింది వేరు. ఆ రోడ్లు చూసినా కూడా, ఆ కేబుల్ బ్రిడ్జ్ చూసినా కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆ డెవలప్మెంట్ అనేది ఇంతకు ముందు చూడలేదు. చాలా ఈ 5 ఇయర్స్ లో అంటే లాస్ట్ 10 ఇయర్స్ అప్పుడు కోవిడ్ అప్పుడు అది ఉంది ఆగిపోయినారు. అండ్ 2 ఇయర్స్ ఛాన్స్ వచ్చింది, ఆ 2 ఇయర్స్ లో ఎంత చేయాలో అంత చేసి చూపిస్తున్నారు. సో ఇంకొక ఇప్పుడు నెక్స్ట్ టైం ఇంకా టైం ఇస్తే వాళ్ళకు ఇంకా మేబీ నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఇంకా చాలా ఎక్కువ చేస్తారు. మొన్నటి వరకు అంటే స్వరాష్ట్ర కాంక్ష ఉండొచ్చు లేదంటే తెలంగాణ నిజాం బాగా పనిచేసింది, కానీ ఇప్పుడు అది పనిచేయట్లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆయనకు సంబంధించి వినోద్ కుమార్ గారు మీరు ఏదైతే చెప్తున్నారో ఆయనకు సంబంధించిన పార్టీ అధికారంలో కూడా ఉంది ఈ 2 టర్మ్స్ నుంచి కూడా. సో ఇప్పుడు అది లేదు, పరిస్థితులు మారినాయి, థింగ్స్ అనేది చేంజ్ అయిపోయినాయి, అధికార పార్టీ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే అవకాశం అయితే కూడా ఉంది కరీంనగర్ గానీ ఇక్కడ కానీ ఓవరాల్ స్టేట్ లో. సో పార్లమెంట్ ఎన్నికలు కూడా లూజ్ కావాలని ఎవరు అనుకోరు, దట్టు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు ఎఫర్ట్స్ ఎక్కువ పెడితే కనుక. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో కూడా లేదు కాబట్టి ఏమైనా డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందా వెనుక? సింపుల్ గా చెప్తున్నా, చెప్పదానికి ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసు. సో చెప్పదాని నేను ఇప్పటి వరకు అయితే ఆ పర్సన్ ని ఆఫ్టర్ విన్ అయిన తర్వాత ఇప్పటికి నేను చెప్పదానిలో చూడలేదు. ఓకే, సో అంత తొందరగా నేను కూడా చెప్పలేను, మేబీ కేర్ తీసుకుంటారా లేదా అని. నేను బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నానా లేదంటే దీనికి సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఎవరైతే మంచి చేయాలనుకుంటున్నారో ఎవ్రీ వన్ విల్ బి అప్రిషియేటెడ్ అండ్ విల్ ఓట్ ఫర్ దెమ్. కానీ మీరు అన్నట్టు ఎస్ అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెడతారు, ఎక్కువ ఎఫర్ట్స్ ఖచ్చితంగా పెడతారు. సో దట్ మన అందరికీ తెలిసిందే, ఎందుకంటే వాళ్ళు గెలిచారు కాబట్టి. సో ఇప్పుడు ఎవరైతే ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కొంచెం చిన్న పొజిషన్ లో అంటే ఎలా ఉన్న వాళ్ళు అందరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లోకి జంప్ అయిపోయి ఉంటారు. సో ఎక్కువ వాళ్ళకు కూడా పాపులారిటీ పెరిగిపోయింది అండ్ దెన్ జనాలు కూడా ఎక్కువ అయిపోయినాయి, స్ప్రెడ్ అయిపోయింది. సో అలా అని చెప్పి మనము వీళ్ళే గెలిచారని కూడా చెప్పలేము. సో 50-50 ఛాన్సెస్ కూడా కాదు నన్ను అడిగితే కన్నా. ఆబ్వియస్లీ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ సో నేను చూసిన దాని తీరును బట్టి ఐ విల్ ఓట్ ఫర్ ద బెస్ట్ పర్సన్. సో అది అంటే నేను అనుకుంటున్నాను, నేను ఎవరు కొట్టేస్తాను అనేది కాదు, కానీ నేనైతే బీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాను. ఇట్లాంటి సర్కమ్టెన్సెస్ అన్ని ఓవర్కమ్ చేసి ఒక సింగిల్ పాయింట్ ఎజెండా ఏముండొచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళకి? ఒక చిన్న ఎగ్జాంపుల్, బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారని ఒక చిన్న ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు నిరుద్యోగులందరికీ కూడా మనం విజయం సాధించాము అది ఇది అని అనుకుంటున్నారు. సో మీ అందరికి తెలుసు టీఎస్పీఎస్సీలో దాదాపు 30 లక్షల పైన విద్యార్థులు అనేది రిజిస్టర్ అయిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వడం అనేది
ఇట్స్ ఇంపాసిబుల్ నాట్ విత్ ద గవర్నమెంట్ విచ్ ఇస్ రూల్ ప్రీవియస్లీ ఆర్ ద గవర్నమెంట్ విచ్ ఇస్ కమింగ్ విచ్ ఇస్ రూలింగ్ రైట్ నౌ ఆర్ అప్కమింగ్ ఎనీ అయినా కూడా. మనం ఏం అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం డిసిజన్ తీసుకుంది, చాలా మంచి డిసిజన్ తీసుకుంది. మనం ఏం చేయాలా, మన ప్రైవేట్ సెక్టర్లో జాబులు పెంచాలని చాలా ఎక్కువ 9 lakhs అబో జాబులు పెంచి. సో చూడండి మీరు ఎంత ఎన్ని జాబులు వేరే రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్ అక్కడ వచ్చి బతుకుతా ఉన్నాం. నెక్స్ట్ సిలికాన్ వ్యాలీ విల్ బి హైదరాబాద్, నేను దానికి ష్యూర్. ఓకే, ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా, దానికి కావాల్సిన ఎన్వైరన్మెంట్ అంతా క్రియేట్ చేసి ఆల్రెడీ వీళ్ళు బయటకు వచ్చేసినారు. సో నెక్స్ట్ నాట్ అబౌట్ అందరికి జాబులు ఇవ్వాలని కాదు, కానీ అక్కడ పేపర్ లీకేజ్ జరిగి కరెక్ట్ గా ప్రాపర్ కండక్ట్ చేయలేకపోయారు అనేది ఇది కూడా ఒకటి కరెక్ట్. ఫస్ట్ సార్ పేపర్ లీక్ అయినప్పుడు దే హ్యావ్ టు టేక్ ఎన్ యాక్షన్, వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ దట్, ఎందుకంటే అది చాలా మందిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మేబీ ఇప్పుడు నేను ఇప్పుడు అప్లై చేశాను, మేబీ ఐ మైట్ బి ద లాస్ట్ ఇయర్ పర్సన్, అంటే నేను ఈ ఇయర్ తర్వాత అప్లై చేయలేకపోవచ్చు. సో నాకు అది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇఫ్ యూ రిలీజ్ ఇన్ నెక్స్ట్ ఇయర్. సింగిల్ లైన్ అబౌట్ బండి సంజయ్. బండి సంజయ్ సింగిల్ లైన్ అంటే వెరీ డైనమిక్ లీడర్, వెరీ గుడ్ ఇన్ టేకింగ్ ద డిసిజన్స్. దెన్ యు ఆర్ థింకింగ్ హి నాట్ ఫిట్ ఫర్ ఎంపి. It doesn't mean that we have to look for the competition also. We have to look for the competition. Let's take an example. If you say, if you ask me which one is good, the tiger or lion, or everyone having their own aspects. So when it comes to the competition, our competition vachin tarvata we have to compare directly. Manam oka person nenu ippudu oka dog gurinchi chepte it's very smart, oka lion gurinchi chepte it's very strong, oka cheetah gurinchi chepte it's very strong in running. Everyone having their own aspects and every specifications also, then we have to choose one out of all of these. Okay, okay, sorry, overall ga ఎంటైర్ స్టేట్ లో ఎన్ని సీట్లు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది మీ పర్సెప్షన్ లో? బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ ఈ సీట్ల షేర్ నేను సీట్లని నేను చెప్పాను 80% షుడ్ బి ఆక్యుపైడ్ బై ద బీఆర్ఎస్. 80% షుడ్ బి ఆక్యుపైడ్ ఇఫ్ పీపుల్ ఆర్ రియలీ రియలైజింగ్. అంటే దేశం మొత్తం బీజేపీ హవా గాలి వీస్తుందేమో అని చెప్పేసి ఒక అది కూడా ఉంది. సో ప్రీవియస్ గా మనం ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ చూసి వాళ్ళ స్లోగన్ ఒకటే నాకు తెలిసి ఇక్కడ అక్కడెక్కడ ప్రచారాలు కూడా అనిపిస్తుంది గల్లీ. నేను ఏ పర్సన్ అంటే నా ఒపీనియన్ చెప్తాను, నాకు తెలంగాణ బీఆర్ఎస్ కావాలి, స్టేట్ లో బీజేపీ కావాలి, సారీ సెంట్రల్ లో బీజేపీ కావాలి. ఓకే, ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, నేను స్ట్రేట్ ఫార్వర్డ్. ఓకే సార్, థ్యాంక్ యూ.